పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందజేస్తున్నారని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ నాయకుడు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు మండలం తీమాపురం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాజన్న ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దోహదపడ్డాయన్నారు. అదేవిధంగా రాజన్న తనయుడు జగనన్న పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలు మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా ముందంజలో ఉన్నారని కొనియాడారు. జగన్ను పాలనలో పేద బిడ్డల ఆశయాలకు అనుగుణంగా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన ప్రవేశపెట్టి వారు ఉన్నతంగా ఎదిగేందుకు బాట వేశారన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, జగనన్న తోడు, అమ్మఒడి, విద్యా దీవెన, వైఎస్ఆర్ చేయిత, నేతన్న నేస్తం తదితర పథకాల ద్వారా పేదలకు వెన్నుదన్నుగా నిలిచారని కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న ప్రభుత్వంలో పథకాలు అందాయని గుర్తించాలన్నారు. సీఎం జగన్ కు అందరూ అండగా నిలవాలని కోరారు. వైఎస్ చైర్మన్ నజీర్ అహ్మద్, వైసీపీ నాయకులు బజారి మల్లికార్జున, చంద్ర వీరాంజనేయులు పాల్గొన్నారు. చెప్పండి అలా మీరు వైఎస్ఆర్ పార్టీ మద్దతు తెలపండి. వైఎస్ఆర్ పింఛన్ కనుక రైతు భరోసా వచ్చినాయమ్మా, జగన్మోహన్ మద్దతు తెలితే మన జీవితాలు బాగుంటాయమ్మా. రైతు భరోసా, వైఎస్ఆర్ బీమా, పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయుత, జగనన్న విద్యా దీవెన, ఇన్ని పథకాలు వచ్చినాయి. 1,63,000 వచ్చినాయి. మనం జగన్మోహన్ మద్దతు చెప్తే మనం సౌకర్యం అవుతాం. మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఈరోజు రెండో రోజు కొనసాగించడం జరుగుతూ ఉంది. ఇక్కడ జనాలకు ఎక్కువ వాటర్ ప్రాబ్లం ఉంది. మననే ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు 5 లక్షలు శాంక్షన్ చేసినారు. ఆల్రెడీ పైప్ లైన్ అంతా అయిపోయింది, కొద్దిగా పెండింగ్ ఉంది వర్క్. ఈ వారం 10 రోజుల లోపల కంప్లీట్ చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే రోడ్డు సమస్యలు అడిగినారు, రోడ్డు సమస్యలు కూడా త్వరలోనే నెరవేరుస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల ఆ ఇంటి